Dr. Garu, cancer nu jayinchi, alage cancer chikitsa teesukune vaalu, ee corona vaccine teesukovacha, varu elanti jagratulu teesukovalo teliyajeyandi ani adugutunnaru. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు క్యాన్సర్ సర్వైవర్ అన్నప్పుడు అంటే అర్థం ఏంటంటే క్యాన్సర్ని జయించిన వారు, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని క్యాన్సర్ మీద పోరాడి క్యాన్సర్ని జయించి క్యాన్సర్ విముక్తి పొందిన వారు అని. అంటే వారు ఇప్పుడు మనం క్యాన్సర్ పేషెంట్ లాగా పరిగణించాం, నార్మల్ వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా నార్మల్ పేషెంట్సే. పేషెంట్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ కారు కాబట్టి తప్పనిసరిగా ఏ సంకోచం లేకుండా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా ముఖ్యం వీరికి. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్లో మనం చాలా అపోహలు వింటున్నాం, ఎస్పెషలీ వాట్సాప్లో వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా లేదా తీసుకున్న తర్వాత ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే బెటరు, అసలు తీసుకోకుంటే అసలు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా అని. అలా కాదు, వ్యాక్సినేషన్ అనేది ఏంటంటే తప్పనిసరిగా మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ 0.01%. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏంటి, డెత్ అనేది అది చాలా రేర్ రికార్డెడ్, అది కారణాలు ఏమున్నాయో మనకి ఇంకా తెలియదు ఆ చనిపోయిన ఒకరిద్దరిలో. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏముంటాయంటే ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పులు, కొంచెం నీరసము, ఇవి ప్రతి వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సినే కాదు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఆ వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ బాడీ ఆ వ్యాక్సిన్లో ఉన్నటువంటి మెడిసిన్కి బాడీ రియాక్షన్ ఆ విధంగా రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్కి మనం భయపడి వ్యాక్సినేషన్ తీసుకోవడము తప్పు. ఎందుకంటే వ్యాక్సినేషన్ తీసుకోకుంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే అసలు డెత్ రేట్స్ 3-5%. సో ఆ ఇన్ఫెక్షన్తో కంపేర్ చేస్తే వ్యాక్సినేషన్ వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని అది చాలా తక్కువ. వ్యాక్సినేషన్తో మనకు వచ్చేటువంటి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టము ఈ వైరస్ని రికగ్నైజ్ చేసి ఉత్తరోత్తర ఆ వైరస్ కానీ మనకు బాడీలోకి వస్తే వెంటనే రికగ్నైజ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడంలో ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది ఇమ్యూన్ సిస్టమ్. సో ఒకసారి బాడీ మన ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజ్ చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనం తప్పనిసరిగా ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఒకవేళ ప్రొటెక్షన్ రాకపోయినా కంప్లీట్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని యొక్క మోతాదు ఏదైతే ఉంటుందో చాలా మైల్డ్ సిమ్టమ్స్తో వచ్చి పోతుంది అనమాట. డెత్ రేట్స్, హాస్పిటల్ అడ్మిషను, ఐసీయూ అడ్మిషన్ అనేది చాలా తక్కువ, less than 1% వ్యాక్సినేటెడ్ పీపుల్లో. అందుకని తప్పనిసరిగా క్యాన్సర్ సర్వైవర్స్ నార్మల్ పీపుల్ లాగే ఆలోచించి వ్యాక్సినేషన్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా తీసుకోవాలి.